2019 ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమైపోతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించినటి నుంచి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఆయన ఏ జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసినా ఆ జిల్లాలో అభ్యర్థులను ఖరారు చేసుకుంటున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. 2019 ప్రకాశం జిల్లా అభ్యర్థులు వీరేనని వైసీపీలో జోరుగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అందులో ఒంగోలు ఎమ్మెల్యే స్థానం నుంచి బాలినేని శ్రీనివాస్, కందుకూరు నుంచి మాగుంట మహీధర్ రెడ్డి, కోడేపు నుండి జూపూడి ప్రభాకర్ రావు, సొంత మాగులూరు సుధాకర్ బాబు, అద్దంకి బి గరిడయ్య, పర్చూరు దగ్గుపాటి ఫ్యామిలీలో ఒకరు దాసరి బి శివప్రసాద్ రెడ్డి, కనిగిరి బి మధుసూదన్ రెడ్డి, గిద్దలూరు ఐవీ రెడ్డి, మార్కాపురం జి వెంకటేష్, మార్కాపురం జి వెంకటరెడ్డి, ఎర్రగొడ్డపాలెం ఏ సురేష్. వీరు మొత్తాన్ని వైసీపీ ఇప్పటికే ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం చీరాల సీటే ఇంకా పెయిండింగ్లో ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వీరు మొత్తం 2019 ఎన్నికల్లో గెలుపు గుర్రాలు ఎక్కుతారని జగన్మోహన్ రెడ్డి వీరిని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.